హలో ఫ్రెండ్స్, వెల్ఫ్రెడో పెరాటో ఒక ఇటాలియన్ ఎకనామిస్ట్. తను 1897లో ఇంగ్లాండ్ యొక్క వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుతుండే. అది చదివేటప్పుడు తనకు ఒక విషయం తెలిసింది, ల్యాండ్ మరియు డబ్బు కొందరి దగ్గరనే ఎక్కువగా ఉందని తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్లో 20% వాళ్ళ దగ్గరనే 80% వెల్త్ ఉండే మరియు ల్యాండ్ కూడా ఉండే. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ విషయంపై ఎక్కువ రీసెర్చ్ చేశాడు. ఇది ఇంగ్లాండ్లోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఇలాగే ఉంది. వెల్త్ మరియు ల్యాండ్ విషయమే కాకుండా వేరే విషయాలలో కూడా ఇది సేమ్ అలానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 80-20 పరాటో ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ప్రతి దాంట్లో అప్లై అవుతుంది. స్టడీస్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా, ప్రతి దాంట్లో ఇది అప్లై అవుతుంది. ఈ ప్రిన్సిపల్ చెప్తుంది 20% యాక్షన్స్ వల్ల మీకు 80% రిజల్ట్స్ వస్తాయి. మనకు అసలు ఏమనిపిస్తుంది అంటే మనం ఎంత ఎక్కువ యాక్షన్స్ తీసుకుంటే మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ దొరుకుతాయని, కానీ ఇది అబద్ధం. కొన్ని యాక్షన్సే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఈ ప్రిన్సిపల్స్ వచ్చిన తర్వాత ఈ విషయంపై చాలామంది రీసెర్చ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి రీసెర్చ్లో సేమ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, 20% క్రిమినల్స్ 80% క్రైమ్స్కి బాధ్యులు, 20% డ్రైవర్స్ వల్ల 80% యాక్సిడెంట్స్ అవుతాయి, 20% రూట్స్ మీద 80% ట్రాఫిక్ ఉంటుంది, 20% బటన్ మనం 80% వేసుకుంటాము, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, 20% ఆల్కహాల్ తాగేవారు 80% ప్రపంచంలో ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేస్తారు, 20% భూమి మనకు 80% ఫుడ్ని ఇస్తుంది, 20% మేఘాల వల్ల మనకు 80% వర్షం పడుతుంది, 20% యాక్టర్స్కి 80% పబ్లిక్ అటెన్షన్ దొరుకుతుంది, 20% సైంటిస్టులు 80% విషయాలను తెలుసుకుంటారు. లాస్ట్ ఎగ్జాంపుల్, 80% బుక్స్ ఏవైతే అమ్ముడుపోతాయో అందులో 20% ఆథర్స్వే ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది కరెక్ట్గానే ఉంటుంది. దీని ప్రకారం తక్కువ విషయాలు మనకు ఎక్కువ అవుట్పుట్ని ఇస్తాయి. 80-20 ప్రిన్సిపల్ మనకు పని చేయదు అని చెప్తుందని అపార్థం చేసుకోకండి. యాక్చువల్గా ఇది మనకేం చెప్తుంది అంటే, ఎందులో అయితే మనకు తక్కువ రిజల్ట్స్ వస్తాయో దానిని మీరు ఆపేయండి, ఏదైతే మనకు ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుందో అదే చేయండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ప్రిన్సిపల్ ముందు బిజినెస్ కోసమే ఎక్కువ యూజ్ చేసేవారు, బట్ తర్వాత ఈ ప్రిన్సిపల్ చాలా విషయాలలో యూజ్ చేశారు. బిజినెస్ స్టార్టప్ చేసేవారు కొన్ని విషయాలలో అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. ఏ విషయంలో అయితే టైం ఎక్కువ స్పెండ్ చేయడం అవసరం లేదో ఆ విషయాలలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అలా టైం వేస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ యొక్క లోగో ఎలా ఉండాలో, వెబ్సైట్ యొక్క పేరు ఎలా ఉండాలో, అలాంటి విషయాలలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. ఈ విషయాలు ఇంపార్టెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. దీనివల్ల మీకు ఏం రిజల్ట్స్ దొరకవు. స్టార్టింగ్లో మీ ఏం ఎలా ఉండాలి అంటే, మీ ప్రోడక్ట్ని ఎంతైతే అంత ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి. దానివల్ల ఈ ప్రోడక్ట్ మనుషుల యొక్క లైఫ్ని ఇంకా బాగు చేస్తూనే ఉండాలి. ఇది చేశాకనే మీరు మార్కెటింగ్ ఇంకా వేరే విషయాలను చూడాలి. మార్కెటింగ్ కూడా మీరు ఎలా చేయాలి అంటే, 20% మెయిన్ సోర్సెస్ని చూసి దానివల్ల మీకు 80% రిజల్ట్స్ వస్తాయో అలా చూడండి. ఇంకొన్ని విషయాలు మీకు ఏం గుర్తుండాలి అంటే, మీ 20% క్లయింట్స్ మీకు 80% ప్రాఫిట్ ఇస్తారు, అలానే 20% క్లయింట్స్ మీకు 80% కంప్లైంట్స్ ఇస్తారు. అందుకే ఈ 20% పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అందుకే అన్నీ బాగా చేసే బదులు 20% విషయాలనే బాగా చేయండి, దానివల్ల మీకు 80% రిజల్ట్స్ వస్తాయి. 80-20 ఫర్ సోషల్ లైఫ్ అండ్ హ్యాపీనెస్. ముందు నాకు ఎప్పుడు ఎలా అనిపించేది అంటే, నేను ఎందరితో ఫ్రెండ్షిప్ చేస్తే అది నాకు అంత మంచిది. కానీ కొంత సమయం తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇలా చేయడం వల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది, దీనివల్ల నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను, దీనివల్ల వేరే ఇంపార్టెంట్ విషయాలను చేయలేకపోతున్నాను. యాక్చువల్గా మన బ్రెయిన్ ఇలా ప్రోగ్రామింగ్ చేసి ఉంది, ఎక్కువ అంటే ఎక్కువ, ఎక్కువ కష్టపడడం వల్ల మనకి ఇంకెక్కువ వస్తుంది అని అనుకుంటాము. కానీ ఇది నిజం కాదు. మీ 80% హ్యాపీనెస్ మీకు 20% ఫ్రెండ్స్ తోటే వస్తుంది. అందుకోసమే అందరితో ఫ్రెండ్షిప్ చేసే బదులు కొందరితోటి బాగా ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోటి మీకు హ్యాపీనెస్ వస్తుంది. మరియు మీకు ఎవరితోడైతే టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుందో వాళ్ళతోటే ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్షిప్ కూడా చేయండి. ఇది మీ టైంని చాలా సేవ్ చేస్తుంది. దీనివల్ల మీరు వేరే వాటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. 80-20 ప్రిన్సిపల్ ఫర్ స్టడీస్. 80-20 ప్రిన్సిపల్ స్టడీస్ పైన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎప్పుడు బుక్ చదువుతూనే ఉండేవాడు. వాడు ఎగ్జామ్స్ అప్పుడు మార్నింగ్ నుండి నైట్ వరకు చదువుతూనే ఉండేవాడు. ఇంకోవైపు నాకు ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎగ్జామ్స్ అప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఓన్లీ 4 hours నుండి 6 hours వరకు చదువుతుండే అంతే. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా నా సెకండ్ ఫ్రెండ్ యొక్క రిజల్ట్స్ నా ఫస్ట్ ఫ్రెండ్తో ఈక్వల్గా ఉంటుండే, కొన్నిసార్లు బెటర్గా కూడా వస్తుండే. నా సెకండ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ క్లేవర్ అని ఏం కాదు, కానీ తెలుసో తెలియకనో 80-20 ప్రిన్సిపల్స్ తను యూజ్ చేసేవాడు. దీనివల్ల తక్కువ చదివి కూడా తనకు రిజల్ట్స్ బాగా వస్తుండే. దీనికోసం తను 2 విషయాలు చేసేవాడు. ఫస్ట్, ఏమేం చదవాలి. నా ఫస్ట్ ఫ్రెండ్ మొత్తం చదవాలని ఆలోచించేవాడు. దానివల్ల అంత చదివిన తర్వాత కూడా తనకు ఆన్సర్స్ గుర్తుండేటివి కాదు, పేపర్లో కూడా తను ఆన్సర్స్ ప్రాపర్గా రాయలేకపోతుండే. అదే ఇంకొక వైపు నా 2వ ఫ్రెండ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్నే బాగా చదివి దాన్ని ఎగ్జామ్స్ అప్పుడు కూడా బాగా చదివి రాసేవాడు. దానివల్ల తనకు రిజల్ట్స్ బాగా వచ్చేటివి. 2వది, తను ఏం యూజ్ చేసేవాడు అంటే, తను టైంని చాలా బాగా మేనేజ్ చేసేవాడు. నా మొదటి స్నేహితుడు ఎప్పుడు ఫుల్ డే చదువుతూ ఉండేవాడు, దానివల్ల తను ఎక్కువసేపు ఫోకస్ స్టడీస్ పైన పెట్టలేకపోతుండేవాడు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఒక్క విషయం పైన ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతాడు, అందువల్ల తను అంతసేపు చదివిన తర్వాత కూడా ఏం లాభం లేకపోతుండేది. అదే మరోవైపు
నా రెండో ఫ్రెండ్కి ఒక విషయం చాలా బాగా తెలుసుండేది. తను మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకే బాగా చదువుతాడని తనకు తెలుసు. సో ఆ టైంలోనే చాలా బాగా చదివేవాడు. తన ఫోకస్ బ్రేక్ అయినప్పుడల్లా తను బ్రేక్ తీసుకునేటోడు. ఒకవేళ తన ఫోకస్ బ్రేక్ అయినప్పుడు తను ఎక్కువ బ్రేక్స్ తీసుకునేవాడు. బ్రేక్లో తను ఒక చిన్న వాక్ పైన వెళ్ళేవాడు, వచ్చాక మళ్ళీ చదవడం స్టార్ట్ చేసేవాడు. అలా చేయడం వల్ల తను చాలా బాగా చదువుకునేవాడు. అలా చేయడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చేది. మీరు కూడా మీ 20% పనులను లిస్ట్అవుట్ చేయండి, దానిపైనే ఎక్కువ ఫోకస్ చేయండి. దానివల్ల మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి, జీవితంలో సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు. దీనివల్ల మీ టైం వేస్ట్ కూడా కాదు, మీరు వేరే విషయాలు కూడా చేసుకోవచ్చు మరియు హ్యాపీగా కూడా ఉంటారు. నేను మీకు అన్ని పాయింట్స్ 18-20 ప్రిన్సిపల్స్ అనే బుక్ నుండి చెప్పాను. ఒకవేళ మీరు ఇలాంటి బుక్ సమరీస్ని ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ క్రిష్ ఫ్రమ్ క్రిష్ గ్యాన్ తెలుగు. థ్యాంక్ యూ.